రామ్ గోపాల్ వర్మ అన్న యదవని పిచ్చి ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు చూపించుంటాయి, అప్పుడు చూపించుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కదా. అంటే ఇప్పుడు వర్మపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? శివాజీ గారు, పవన్ కళ్యాణ్ ప్రధానంగా దేని మీద పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ ఏమైనా దీక్ష కూర్చున్నారు? సమావేశం జరగలేదు, లీక్ బయటకు వస్తాయంటున్నారు. వస్తే మీతో పాటు నేను చూడటం, పవన్ వచ్చారని తెలుసుకుని మీరు వచ్చారు? వచ్చారని తెలుసు, నేను షూటింగ్ లో ఉన్నాను, పవన్ వచ్చారని తెలుసు. ఏం జరగబోతుంది సార్? ఏం జరగబోతుంది చెప్పడం, నేను దేవుడు కదమ్మా, లోపల ఏం జరుగుతుంది నాకేం తెలియదు. సార్ మొత్తం వ్యవహారం మా చుట్టూనే తిరుగుతున్న నేపథ్యంలో కనీస స్పందన కావాలి. మీరు తప్పు మాట్లాడుతున్నారు, మాకు దీనికి ఒక ఛాంబర్ ఉందమ్మా, ఛాంబర్ హెడ్ అందరికి. వరుసగా ట్వీట్లు వస్తున్నాయి, మా సోషల్ మీద జరిగిన దాడి ఈరోజు ఒక్కసారి చెప్తున్నా, నిజంగా అల్లు అరవింద్ గారు చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ అన్నోడు చేడకుంటు 6 నెలల క్రితం చెప్పాను నేను, వీళ్ళ వెంట ఆస్పత్రులు జాయిన్ చేయండి, అతను డాక్టర్ చూపించండి, లేకపోతే ఇండస్ట్రీ నాశనం చేస్తాడు. నిన్న వర్మ కూడా చెప్పడం జరిగింది, తప్పు చేయకూడదు, క్షమాపణ చెప్పట్లేదు సార్. పవన్ కళ్యాణ్ ట్వీట్లు వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.